గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంత్యక్రియలు ఇవాళ ఉదయం చెన్నై తామరైపాకలంలోని ఫామ్ హౌస్ లో జరగనున్నాయి. అంత్యక్రియలకు అభిమానులెవరూ తరలి రావద్దని కోరారు తిరువల్లూరు పోలీసులు. కరోనా వేళ భౌతిక దూరం పాటించే వీలు లేకుండా అభిమానుల తాకిడి అంతకంతకు పెరుగుతుండటంతో కుటుంబ సభ్యులతో కలిసి ఈ నిర్ణయం తీసుకున్నారు. గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంత్యక్రియలు ఇవాళ ఉదయం చెన్నై తామరైపాకంలోని ఫామ్ హౌస్ లో జరగనున్నాయి. అంత్యక్రియలకు అభిమానులెవరూ తరలి రావద్దని కోరారు తిరువల్లూరు పోలీసులు. కరోనా వేళ భౌతిక దూరం పాటించే వీలు లేకుండా అభిమానుల తాకిడి అంతకంతకు పెరుగుతుండటంతో కుటుంబ సభ్యులతో కలిసి ఈ నిర్ణయం తీసుకున్నారు. బాలు అంత్యక్రియలకు సంబంధించి మరిన్ని వివరాలను మా ప్రతినిధిని కార్తిక్ అందిస్తారు. కార్తిక్ చెప్పండి, అంత్యక్రియలు ఎక్కడ జరగబోతున్నాయి? మరి కాసేపట్లోనే ప్రముఖ సినీ గాయకుడు అస్తమించిన సంగీత చక్రవర్తికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకి అంత్యక్రియలు ప్రారంభం కాబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఏదైతే తిరువల్లూరు జిల్లాలో ఉన్నటువంటి రెడ్డి హిల్స్ సమీపంలో ఉన్నటువంటి తామరపాకంలో ఉన్నటువంటి ఫామ్ హౌస్లో ఈ అంత్యక్రియలు అనేది కూడా స్టార్ట్ అవబోతున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అంత్యక్రియలకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా నిన్న మధ్యాహ్నం నుంచి కూడా ప్రారంభమైనటువంటి పరిస్థితి, పూర్తి స్థాయిలో కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా కూడా ఇక్కడ ఏర్పాట్లు అనేది కూడా చేయడం కూడా జరిగింది. అయితే దాదాపు 2 కిలోమీటర్ల దూరంలో ఎవరిని కూడా అనుమతించినటువంటి పరిస్థితి, పూర్తిగా కేవలం ఇటు దగ్గరగా ఉన్నటువంటి బంధువులతో పాటు స్నేహితులకి, ఇటు సినీ ప్రముఖులకి తప్ప మరెవరికి కూడా అనుమతి ఇవ్వమని చెప్పి ఇప్పటికే కూడా పోలీసు అధికారులు చాలా స్పష్టంగానే స్పష్టం చేసినటువంటి పరిస్థితి. తిరువల్లూరు ఎస్పీ ఈ మేరకు ఆ యొక్క ప్రకటన అనేది కూడా విడుదల చేయడం కూడా జరిగింది. పోలీసులు అనేది కూడా ఫామ్ హౌస్ వద్ద భారీ ఎత్తున చేరుకున్నటువంటి పరిస్థితి. మనం చూస్తున్నటువంటి ఈ ఫామ్ హౌస్లోనే లోపలే మరి కాసేపట్లోనే అంత్యక్రియలు అనేది ప్రారంభం కాబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఉదయం 10:30 నుంచి కూడా దాదాపు గంటన్నర పాటు కూడా ఈ కృతువు అనేది కూడా జరగబోతున్నట్టుగా కూడా ఏదైతే ఎస్పీ బాలుకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు చెప్తూ వస్తున్నారో, అయితే ఇప్పటికే కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడికి చేరుకోవడం కూడా జరిగింది. నిన్న కొండంపక్కంలో ఉన్నటువంటి ఎస్పీ చరణ్ ఇంటి దగ్గర నుంచి కూడా పార్థివ దేహాన్ని నేరుగా ఇక్కడికి తీసుకువచ్చారు. ఇక్కడే నిన్న రాత్రి నుంచి కూడా ఎస్పీ బాలు యొక్క పార్థివ దేహం ఉంది. నిన్న రాత్రి ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ప్రజల సందర్శనార్థం కూడా ఉంచడం కూడా జరిగింది. పూర్తి స్థాయిలో ఆయన అభిమానులు కావచ్చు, ప్రముఖులు కావచ్చు, అందరూ కూడా ఇక్కడికే వచ్చి చివరి చూపును, ఎస్పీ బాలు చివరి చూపును చూడుకోవడం జరిగింది. అయితే పోలీసులు మాత్రం ఒకటే చెప్తూ వస్తున్నారు, ఎందుకంటే భారీ సంఖ్యలో పెద్ద ఎత్తున ఇప్పటికే యువత 6 గంటల ప్రాంతమైనప్పటికీ యువత మొత్తం హైవే రోడ్డు మీద పెద్ద ఎత్తున ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ కారణంగా ఎక్కువ మంది జనాలు పోగైతే తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అసలే కరోనా టైం కాబట్టి అటువంటి పరిస్థితులు ఏవి తలెత్తకుండా ఉండేందుకు దాదాపు 2 కిలోమీటర్ల ముందు నుంచే కూడా ప్రైవేట్ వాహనాలన్నింటినీ కూడా ఆపివేస్తున్నారు. ఎవరైతే దగ్గర బంధువులు ఉంటారో, కుటుంబ సభ్యులు ఉంటారో, వారిని మాత్రమే హైవే వైపు కూడా అనుమతిస్తున్నారు. అటు తర్వాత మాత్రమే లోనికి అనుమతించే పరిస్థితి ఉంది. సో ఈ రకంగా మొత్తం అంత్యక్రియలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు అనేది కూడా చాలా సరవేగంగానే కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. 10:30 ప్రాంతంలో అయితే ఏదైతే అంత్యక్రియలు అనేది స్టార్ట్ అవుతాయి. అయితే అప్పటి వరకు కూడా అభిమానులు మాత్రం అందరూ కూడా తరలి రావడం కూడా జరిగింది. తమ అభిమాన గాయకుడిని చివరి చూపు చూడడానికి కూడా రావడం కూడా జరిగింది. అయితే జాతీయ రహదారి కావడంతో పెద్ద ఎత్తున వాహనాలు కూడా వస్తూ ఉన్నాయి. వాటి కారణంగా ట్రాఫిక్ జామ్ అనేది కూడా విపరీతంగా అవుతూ ఉంది. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు అయితే పోలీస్ శాఖ అధికారులు చేపట్టడం కూడా జరిగిందని చెప్పుకోవచ్చు. కేవలం అంత్యక్రియలకు కుటుంబ సభ్యులను మాత్రమే అనుమతించే అవకాశం ఉంటుంది, ఇంకెవరిని కూడా అనుమతించే అవకాశం అయితే ఉండదు. ఈవెన్ మీడియా వాళ్ళని కూడా దాదాపు లోపల ఏదైతే ఫామ్ హౌస్ జరుగుతూ ఉంటుందో ఆ ఫామ్ హౌస్ వెలుపలే పెట్టేయడం కూడా జరిగింది. లోపలికి ఎవరిని కూడా అనుమతించినటువంటి పరిస్థితి ఇది. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ఫామ్ హౌస్ ఎస్పీ బాలుకు అత్యంత ఇష్టమైన ఫామ్ హౌస్గా కూడా చెప్పుకోవచ్చు. ఎప్పుడు కాస్త ఖాళీ టైం దొరికినా సరే ఇక్కడికే వచ్చి తన స్నేహితులతో స్పెండ్ చేసేవాళ్ళు, ఎక్కువ మంది అభిమానులు వస్తున్నారు. ముఖ్యంగా ఇటు చెన్నైతో పాటు నెల్లూరు దగ్గరగా ఉండడం కారణంగా నెల్లూరులో ఉన్నటువంటి ఆయనకి సంబంధించినటువంటి సన్నిహితులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, చిన్ననాటి స్నేహితులు కావచ్చు, వారందరూ కూడా ఎస్పీ బాలు చివరి చూపు చూడడానికి పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ రకంగా మొత్తం సంగీత చక్రవర్తి చివరి ఈ అంత్యక్రియలను చూడడానికి, చివరి చూపు చూడడానికి పెద్ద ఎత్తున అభిమానులు అయితే ఒకవైపు వస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే మరోవైపు ట్రాఫిక్ జామ్ అనేది కూడా విపరీతంగా అవుతుంది, ఎందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు అయితే చెబుతున్నారని చెప్పవచ్చు. కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే
yoka kurtulo, wacha wakasa muntendi, marawaka waipu kote mande sini premukulo aite, wacha wakasa lonataka kura telusundi, mukenga, rajini kan topatu, ainiku, acanta, apto mitruga, unata banti, yenno yelaga, unata banti, ilaraja kura, marikasa patlone, ikara kuchi, aina anti kreel lo palgune wakasa munataka kura telusundi, so yire kanga, anti kreel kusa mandinci, ani yar patlone kura purti jere kura jere gindi, padin nara kentala prantam lo, prarame, darapu, runde kentala patu kura yanti kreel lo. Kona saga sepotundi, anti kriiluku, yawani kuran moten cekledu, kiawalam bandu bulu, snehi tulu, itara sini premkul tapeng, kiawar ki kura alau leden jepi, preke, polisi rutir wulur, polisi sasan jesi nepat jenlo, ate abimana laite fadai tena kerek ceri kuntu naru, tama abimana kai kuri cewar cukup cundaning matram, baita, baik cewar sana tamani paristi mari polisi rubar ni, ana moten cepo mon cepi, apa teke kura, fadai tena tarleni, wosune onara jepo, cewar. Right, Kartik, thanks for updates. Gana Gandharvudu SP Bala Subramanyam Antyakriyalu Ivala Udayam Chennai Tamarai Pakamloni Farmhouse lo Jaraganunnayi. Antyakriyalaku Abhimanulu Evaru Tarali Ravaddani Koraru Tiruvalluru Polisulu. Karona Vela Bhautika Duram Patinche Veelu Lekunda Abhimanula Takidi Antakantaku Perugutundatamto Kutumba Sabhyulato Kalisi Ee Nirnayam Teesukunnaru.